లస్సీ. ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా లస్సీ సెంటర్లే దర్శనమిస్తున్నాయి. సిటీల్లో ప్రారంభమైన ఈ లస్సీ సెంటర్ కల్చర్ ఇప్పుడు మెల్లగా పల్లెలకు విస్తరిస్తోంది. ప్రస్తుతం గ్రామాల్లోనూ లస్సీ సెంటర్లను ప్రారంభిస్తున్నారు. నిజానికి ఈ లస్సీ మన దేశంలోనే పుట్టింది. పాత రోజుల్లో మన పూర్వీకులు పాలు, పెరుగు, తేనె, వివిధ రకాల పండ్లతో పంచామృతం తయారు చేసేవారు. ఈ పంచామృతాన్ని కాస్త అటు ఇటుగా మార్చేసి లస్సీగా మార్చేశారు. రుచిగా అనిపించే ఈ లస్సీ భారతీయ ఉపఖండంలో ఉద్భవించిన ఒక ప్రసిద్ధ సాంప్రదాయ పెరుగు ఆధారిత పానీయం. పెరుగు, నీరు మరియు సుగంధ ద్రవ్యాలు లేదా పండ్లతో ఈ లస్సీని తయారు చేస్తారు. లస్సీ ఇప్పుడు అనేక రకాల రుచులలో లభ్యమవుతుంది. సాధారణ లస్సీని పెరుగు, నీరు, చక్కెర లేదా తేనె కలిపి తయారు చేస్తారు. ఈ లస్సీలో మామిడి, స్ట్రాబెర్రీ లేదా పైనాపిల్ ఫ్లేవర్లో కూడా తయారు చేస్తున్నారు. లస్సీ రుచికరంగా ఉండడంతో పాటుగా ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. అందుకే నేటి రోజుల్లో కుర్రకారు ఎక్కువగా ఈ లస్సీ సెంటర్లపై మక్కువ చూపిస్తున్నారు.